టిబిల్లో కాలవాపనతో బాధపడుతున్నారా? సరళ వాపు వ్యాధి కావచ్చు. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రకాశం జిల్లాకు సంబంధించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఇవాళ ఒంగోలు హెడ్ క్వార్టర్లో హల్చల్ చేస్తున్నారు. ఆయన దాదాపు ఒక వారం 10 రోజుల పాటు హైదరాబాద్లో స్వల్ప అస్వస్థతో ఉన్నారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి జగన్ పిలుపు మేరకు తాడేపల్లి క్యాంప్ ఆఫీస్కి వెళ్లారు. ఆయనతో చర్చలు జరిపారు. మళ్ళీ హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్ నుంచి ఆయన రైల్లో బయలుదేరి ఒంగోలుకు చేరుకున్నారు. అయితే ప్రత్యేకంగా ఇవాళ కనిపించిన దృశ్యం ఏంటంటే, ఒంగోలు రైల్వే స్టేషన్లో ఆయన దిగిన తర్వాత పెద్ద ఎత్తున ప్రజలు, అంటే ఆయన అభిమానులు, వైసీపీ కార్యకర్తలు ఆయనకు స్వాగతం పలకడం కానీ, అలాగే ఒక ర్యాలీగా వాళ్ళు వెళ్ళడం కానీ, ఈ దృశ్యాలలో ఇక్కడ కూడా వైసీపీ జెండా కానీ, వైసీపీకి సంబంధించిన కండువాలు కానీ, లేదా జగన్కు సంబంధించిన ఫోటోలు కానీ కనిపించలేదు. సరే, మొత్తం ఈ ఎపిసోడ్ పైన మాట్లాడడానికి జనసేన పార్టీ నాయకురాలు రాయపాటి అరుణ మనతో. అరుణ గారు నమస్తే. సార్ నమస్తే. అరుణ గారు, ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాస్ రెడ్డి ఎపిసోడ్ను మీ పార్టీ ఎట్లా, దీన్ని ఎట్లా చూస్తుంది? ఇక్కడ ఉమ్మడి ప్రకాశం జిల్లా అని మీరే ప్రస్తావించారు కాబట్టి ఇక్కడ ప్రత్యేకించి మా పార్టీ అనే దానికన్నా ప్రకాశం జిల్లా వాసిగా గమనించాల్సిన విషయాలు వస్తే, ఇక్కడ క్లియర్ గా బాలినేని శ్రీనివాస రెడ్డి గారి మీద అధిష్టానంలో ఉన్న కొందరు వ్యక్తులు ఒక వర్గంగా తయారయ్యి ఈయన మీద జగన్ గారి దగ్గర కూడా కొంత నెగటివ్ గా ప్రొజెక్ట్ చేసినట్టు, పైగా ఈయన్ని పక్కన పెట్టాలి అనే ఉద్దేశంతో, అండ్ నెక్స్ట్ కూడా ఈయన ఆయనకు టికెట్ అడగకుండా ఆయన కుమారుడికి అడుగుతున్నట్లుగా, కుమారుడికి టికెట్ ఇవ్వడానికి జగన్మోహన్ రెడ్డి గారు సుముఖంగా లేరు కావునే బాలినేని శ్రీనివాస రెడ్డి గారితో ఫర్దర్ గా ఎలాంటి సమస్యలు ఒంగోలు నియోజకవర్గంలో అండ్ ప్రకాశం జిల్లాలో కూడా రాకుండా ఉండాలని ముందుగానే సపరేట్ గా యాంటీ బాలినేని వర్గాన్ని వైఎస్ఆర్ గారి, జగన్మోహన్ రెడ్డి గారి అండ్ ఆయన బంధువులు ఎవరైతే ఉన్నారో ఎక్సెప్ట్ బాలినేని గారు, ఆ బంధువర్గం వేరే యాంటీ బాలినేని వర్గాన్ని ఒంగోలులో అండ్ ప్రకాశం జిల్లాలో పెంచి పోషిస్తున్నట్లుగా ఇక్కడ మేమందరం గమనిస్తున్న విషయం. బాలినేని శ్రీనివాస రెడ్డి వ్యతిరేక వర్గం అంటూ ఎవరు ఉన్నారు అంటే వైబీ సుబ్బారెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారా, లేకపోతే ఇంకెవరు? అవునండి అవునండి, అటువంటి వాళ్ళు కాదు. రీసెంట్ గా కొన్ని ప్రచార రథాలు కూడా వైబీ సుబ్బారెడ్డి గారి బర్త్డే కి ఒంగోలులో చెప్పండి చెప్పండి మేడం, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇంటిమేషన్ లేకుండా అండ్ బాలినేని గారి ఫ్లేవర్ అనేది కొంచెం కూడా, ఈవెన్ స్టిక్కర్ అండ్ ప్రోటోకాల్ ప్రకారం ఈవెన్ బొమ్మ కూడా లేకుండా, వైవి సుబ్బారెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ గారు అండ్ పార్టీ గుర్తులతోటి ఒంగోలులో క్యాన్వాయిల్ తిరిగాయి ఆయన బర్త్డేకి. ఎట్టే టైము బాలినేని శ్రీనివాస రెడ్డి గారు ఒంగోలులో కమ్యూనిటీని బేస్ చేసుకుని ఒక ముస్లిం మైనారిటీ సామాజిక వర్గానికి సంబంధించి, అలాగే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన కొన్ని మీటింగ్స్ ను కండక్ట్ చేసినప్పుడు యాంటీ వైసీపీ, యాంటీ బాలినేని అండ్ వైవి సుబ్బారెడ్డి గారి వర్గం అని చెప్పేసి కొంతమంది గ్రూపులుగా విడిపోయి కొంతమంది మాత్రమే ఆ మీటింగ్స్ అటెండ్ అవ్వడం జరిగింది. కొంతమంది డివైడ్ అయిపోయి ఆ మీటింగ్స్ వ్యతిరేకించడం జరిగింది. దీని మూలంగా జరిగింది ఏంటి అంటే, ఏ ప్లాన్ అయితే ఈ బాలినేని శ్రీనివాస రెడ్డి గారిని రీజనల్ కోఆర్డినేటర్ గా వేసి స్థానికంగా ఆయనకి బలం ఉన్న ఏరియాలో కాకుండా, పర్చూరు కానివ్వండి, ఇటు ఒంగోలు ఆర్ చీరాల ఈ ఏరియాస్ కాకుండా రాయలసీమ ప్రాంతం, ఏదైతే వైఎస్ కుటుంబ హవా ఎక్కువ ఉండిద్దో అక్కడ ఆ జిల్లాలకు వేయడం, అంటే ఇక్కడ ఆయన ఇక్కడ నుంచి ఆయన వెళ్ళి అక్కడ చేయగలిగేది ఏమి ఉండదు, జస్ట్ నామకే వాస్తుగా ఉండడం తప్ప. అట్ ఏ టైము ఇక్కడ ఆయన బలాన్ని కోల్పోతాడు ఆటోమేటిక్ గా, వేరే వాళ్ళు వచ్చి పాగేసి వాళ్ళ సంఖ్య వాళ్ళ కేటర్ని పెంచుకోవడానికి అవకాశం ఉండే విధంగా ఏ ప్లాన్ అయితే వేసి ఆయన్ని రీజనల్ కోఆర్డినేటర్ గా వేశారో సక్సెస్ఫుల్ గా అది ఇంప్లిమెంట్ చేసుకున్నారు ఒంగోలు అండ్ ప్రకాశం జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు అండ్ యాంటీ బాలినేని వర్గం ఎవరైతే ఉన్నారో వాళ్ళు 100% ఆ ప్లాన్ ని ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు. దాని ఇంపాక్టే రీసెంట్ గా ఆయన పెట్టిన మీటింగ్స్ కి రాకపోవడం. అరుణ గారు, ఇప్పుడు ఉమ్మడి ప్రకాశం జిల్లాలో వైసీపీలో బాలినేని, బాలినేని వ్యతిరేక వర్గం, ఇదంతా ఒక పక్కన పెడితే వాట్ అబౌట్ జనసేన? జనసేన పార్టీకి సంబంధించిన బలాబలాలు ఏంటి? జనసేన పార్టీకి సంబంధించిన బలాబలాలకు వచ్చేటప్పటికి, ఇప్పుడు ఇక్కడ ఆల్రెడీ ఇది గ్రేటర్ రాయలసీమకు దగ్గరగా ఉన్న, గ్రేటర్ రాయలసీమకు పేరు పొందిందండి. మా జిల్లాలో ఇప్పటి వరకు సామాజిక వర్గాలను బేస్ చేసుకున్న, నాయకత్వాన్ని బేస్ చేసుకున్న, ఎప్పటి నుంచో ఇది ఎక్కువ టీడీపీ పంచుకోటగా ఉన్న ఏరియా మాక్సిమం. మా ప్రకాశం జిల్లాకు వచ్చేటప్పటికి ఎక్కువ టీడీపీ క్యాడర్ ఉంటుంది. నేను 100% ఒప్పుకొని తీరాలి ఈ విషయం మాత్రం. మా పార్టీ అనేది ఇప్పుడు కళ్యాణ్ గారి వేవ్ లో అండ్ ప్రజెంట్ ఆయన మీద ఉన్న నమ్మకంతో ఏదైతే ఇప్పటి వరకు కళ్యాణ్ గారు నిలబడ్డ తీరు ఏదైతే ఉందో దాని మూలంగా, అండ్ ఇప్పుడే పెద్ద పెద్ద నాయకులు కొంచెం పార్టీలు జాయిన్ అవుతున్నారు వైసీపీ నుంచి, టీడీపీ నుంచి, జనసేనలో ఆ నాయకుల నుంచి వచ్చే క్యాడర్ కానివ్వండి, కళ్యాణ్ గారి మీద అండ్ జనసేన పార్టీ మీద ఉన్న నమ్మకం అవ్వనండి, ఇప్పుడు పార్టీ స్పీడ్ అందుకుంది. తెలుగుదేశం అండ్ వైసీపీ రెండు పార్టీల నుంచి కూడా ఈ మధ్య కాలంలో ఎవరైనా ప్రామినెంట్ పర్సనాలిటీస్ మీ పార్టీలో చేరారా?
జాయిన్ అయ్యారండి రీసెంట్ గానే అండ్ టీడీపీ లోను అండ్ వైసీపీ లోను చెప్పుకోదగ్గ పదవులు చేసిన ఈదర హరిబాబు గారు ఆల్రెడీ జాయిన్ అయ్యారు పేర్లు అప్పుడే వెల్లడించిన గానీ నా ద్వారా అండ్ కొందరు పెద్దల ద్వారా వైసీపీ నుంచి పెద్ద తలకాయలు ఎవరైతే బాలినేని శ్రీనివాసులు రెడ్డి గారికి కుడిభుజంగా వ్యవహరించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు కూడా ఇప్పుడు పార్టీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు కళ్యాణ్ గారి అపాయింట్మెంట్ కోసమే వెయిటింగ్ దానికి మధ్యవర్తిగా కూడా నేనే వ్యవహరిస్తూ ఉన్నాను కాబట్టి ఇందులో నాకు సందేహమే లేదు ఇప్పుడు ఉమ్మడి ప్రకాశంలో ఎన్ని కాన్స్టిట్యూన్సీలలో ఇప్పుడు మీకు మీకు పట్టుంది అంటే జనసేన పార్టీకి పట్టు అనే విషయానికి వస్తే వేవ్ అనేది క్రియేట్ అయితే పట్టు అనేది ఆటోమేటిక్ గా అదే వస్తుంది సార్ గతంలో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని నియోజకవర్గాల్లో పట్టుంది అనే కాన్సెప్ట్ కన్నా ఆయన ఎంతవరకు రాష్ట్రాన్ని ఇంపాక్ట్ చూపించగలరు ఎన్ని నియోజకవర్గాలు ఆయన ఇంపాక్ట్ పడిద్ది అన్న దాని మీదే గట్టిగా బలం వర్క్ చేశారు దాన్ని బేస్ చేసుకుని ఇప్పుడు కూడా 100% పాత ప్రజారాజ్యం అప్పుడు ఉన్న క్యాడర్ ని బేస్ చేసుకొని కానివ్వండి తర్వాత కమ్యూనిటీని బేస్ చేసుకొని కానివ్వండి అట్ ఏ టైము విద్యార్థులు ఉద్యోగస్తులు అండ్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పుడు ఆల్రెడీ ప్రభుత్వం అండ్ ప్రభుత్వ వ్యవహార శైలి పట్ల విరక్తి చెందున్నారు కాబట్టి 100% వాళ్ళని బేస్ చేసుకొని మా క్యాడర్ అనేది బలపడటం జరుగుతుంది డెఫినెట్ గా సింగిల్ గా వెళ్ళాల్సి వస్తే 100% అన్ని ప్లేసెస్ లోనూ అభ్యర్థులు ఉంటారు ఇన్ కేస్ ఏదన్నా ఇప్పుడు మీ మీడియా ఛానల్స్ కానివ్వండి రకరకాలుగా వస్తున్న ఊహాగానాలను బట్టి అలయన్స్ లో కనుక వెళ్లాల్సి వస్తే మినిమం సీట్స్ అనేవి డెఫినెట్ గా తీసుకుంటారు తీసుకున్న దాంట్లో 100% గెలిచే తీరుతారండి ఆ పరిస్థితి ప్రస్తుతం జిల్లాలో నెలకొంది సో ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి తన కొడుకు టికెట్ ఇవ్వని కోరుతున్నాడు దానికి చంద్ర జగన్ ను ఒప్పుకునే అవకాశం లేనట్టుగా కూడా తెలుస్తోంది సో ఈ నేపథ్యంలో బాలినేని శ్రీనివాసరెడ్డి తెలుగుదేశం పార్టీలోకి పోయే అవకాశం ఉందా అది ఆయన ఇష్టం అండి ఆయన సీనియర్ నాయకులు రాజకీయంగా ఎన్నో డక్కా ముక్కీలు తినున్న వ్యక్తి ఆయన ఆయన రాజకీయ జీవితాన్ని వాళ్ళ కొడుక్కి ప్లాట్ఫామ్ ని ఎలా వేసుకుంటారనేది ఆయన నిర్ణయించుకోవాల్సిన విషయం ఆయనకు సంబంధించిన విషయాలను మనం జడ్జి చేయలేము ఇక్కడ జనసేన పార్టీ ఇప్పుడు మీరు చెప్తున్నట్టుగా ప్రకాశం ఉమ్మడి ప్రకాశం జిల్లాలో మొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి బాగా గ్రిప్ ఉంది సో టీడీపీతో జనసేన గ్యారంటీగా పొత్తు కుదుర్చుకునే అవకాశం ఉందా అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాంట్లో ప్రకాశం జిల్లాలో ఉండే అడ్వాంటేజ్ ఏంటి నా మటుకు ఇప్పుడు ఇక్కడ జనసేన పార్టీ అధికార ప్రతినిధిగా చెప్పాల్సి వస్తే నాకు ఈ విషయం అప్రస్తుతం అండి ఎందుకంటే పొత్తుల విషయం అనేది మా అధ్యక్షుల వారు చూసుకుంటారు కాబట్టి దాని నుంచి ఆయన నోటి నుంచి ఇన్ కేస్ సెకండ్ అండ్ థర్డ్ పర్సన్స్ నుంచి వచ్చినా సరే నమ్మని వ్యక్తిని నేను ఆయన నోటి నుంచి వస్తే తప్ప ఏ విషయాన్నైనా కన్సిడర్ చేసుకునే వ్యక్తిని నేను కాబట్టి ఆ పొత్తుల ప్రస్తావన ప్రోటోకాల్ ఉన్న వ్యక్తిగా నేనైతే ఇప్పుడు ఏమి చేయలేను నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా లేదు దానికి సంబంధించి చెప్పారు వైసీపీ కానీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ ఎవరైనా జనసేనలోకి వచ్చే పరిస్థితులు ఉంటే అటువంటి వాతావరణం ఉంటే నేను మధ్యవర్తిత్వం చేస్తున్నాను కూడా మీరు చెప్పారు పొత్తులకి చేరికలకి సంబంధం అసలు డిఫరెన్స్ ఉంది కదా సార్ సంబంధం లేదుగా మీరు రెండు క్వశ్చన్లు డిఫరెంట్ డిఫరెంట్ మళ్ళీ కలుపుతారు పొత్తుల అని మీరు అడిగారు దానికి సంబంధించి నాకు ఇన్ఫర్మేషన్ లేదు నా చేరికల గురించి నేను మాట్లాడాను నా పార్టీ బలాబలాల గురించి మాట్లాడాను ఓకే ఓకే సో అయితే ఇప్పుడు ఒంగోలు హెడ్ క్వార్టరు అట్లాగే మార్కాపురం ఎర్రగొండపాలెం ఇంకా ఇతర కాన్స్టిట్యూన్సీలలో ఇప్పుడు ఏ పార్టీ అంటే ఇప్పుడు లాస్ట్ 2019లో వచ్చిన ఫలితాలకు ఈసారి వచ్చే ఫలితాలు పూర్తిగా భిన్నంగా ఉంటాయని అంచనా వేస్తున్నారా పశ్చిమ ప్రకాశంలో ఎస్పెషల్లీ చెప్పుకోవాల్సి వస్తే ఇప్పుడున్న పరిస్థితుల్లో మిగతా ఏరియాస్ కన్నా కూడా జనసేన బలం ఎక్కువ పశ్చిమ ప్రకాశంలోనే పెరిగిందండి విపరీతంగా ఎందుకంటే అక్కడ నాయకులు అసమర్థత అవ్వనివ్వండి లేదంటే భౌగోళిక పరిస్థితుల్లో ఇన్ని ప్రభుత్వాలలో మూలంగా కూడా అక్కడ ఏ విధమైన అభివృద్ధి చెందకపోవడము చదువుకున్న వాళ్ళందరూ వలసలు వెళ్లాల్సిన పరిస్థితి రావడం కుటుంబాలు ఇబ్బంది పడటం నీటికి ఈ రోజు కూడా తాగునీటికి కూడా కష్టాలు కటకట్లు అనుభవించడం మూలంగా పశ్చిమ ప్రకాశంలో విపరీతంగా జనసేనకు ఆదరణ పెరిగింది ఈ మధ్య జరుగుతున్న చాలా బహిరంగ సభలు అలాగే నాయకులు వస్తుంటే వ్యతిరేకిస్తున్న తీరు అధికారంలో ఉన్న నాయకులు వస్తుంటే వ్యతిరేకిస్తున్న తీరు అలాగే జనసేన కార్యక్రమాలని నాయకులను ఆదరిస్తున్న తీరును బట్టి నేను ఈ విషయాన్ని చెప్పగలుగుతున్నాను విపరీతంగా పెరిగింది పశ్చిమ ప్రకాశంలో జనసేన బలం ఓకే గిద్దలూరు దర్శి కనగిరి ఎర్రగొండపాలెం ఓకే ఈ ఏరియాస్ అన్ని జనసేన చాలా బలం పుంజుకుంది ఓకే అంటే గెలుస్తాయండి సీట్లు ఒక 4 సీట్లు గెలిచే అవకాశం ఉందండి ఉమ్మడి ప్రకాశంలో అదే చెప్తున్నా వెస్ట్ ప్రకాశంలో నేను ఆశావాది సార్ అన్ని సీట్లు నా పార్టీ గెలవాలనే పనిచేస్తాను దాని గురించి ఆలోచిస్తాను ఓకే ఇప్పుడు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ కావాలి అంటే టీడీపీతో కానీ బీజేపీతో కానీ కలిసి వెళ్లాల్సి ఉంటుందా లేక జనసేన విడిగా పోటీ చేసినా కూడా మీ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా ఏ పార్టీతో పొత్తులో వెళ్ళినా లేదంటే సింగిల్ గా వెళ్ళినా పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉండాలని ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని ఆ పొత్తుకి మేము మద్దతు తెలుపుతామని నా సైడ్ నుంచి వాదన అండి ఓకే అంటే మొత్తంగా అంటే ఇప్పుడు జనసేన పార్టీ గతంలో కంటే కూడా అంటే ఐ మీన్ పార్టీ పుట్టినప్పటి నుంచి లేదా 2019 నుంచి చూస్తే ఇప్పుడు ఈ 4 ఏళ్లలో బలం బాగా పుంజుకుందని అనుకుంటున్నారా విపరీతంగా అండి దానికి కారణం కూడా జనసేన క్యాడర్ చేసే వర్క్ కన్నా వైసీపీ చేసిన అసమర్థ పాలన ఎక్కువగా వర్కౌట్ చేసింది మా పార్టీ బలపడ్డానికి సో అంటే వైసీపీ వ్యతిరేకతే మీకు బలం అంటారు
100% ఇప్పుడు వైసీపీని వ్యతిరేకించిన ప్రతి ఓటు ఆకర్షితమైంది జనసేన వైపే, వేరే ఇంకే పార్టీకి వెళ్ళలేదు. అంటే ఎందుకు తెలుగుదేశం పార్టీ మీరే చెప్తున్నట్టుగా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకు కూడా కొంత హోల్డ్ ఉంది ఆ కాన్షియస్లలో, మొదటి నుంచి కూడా గిద్దలూరు దర్శి ఇటువంటి కాన్షియస్లలో. అటువంటి అప్పుడు టీడీపీ వైపు వాళ్ళు వెళ్తారు, కానీ జనసేన వైపు ఎందుకు వెళ్తారు? టీడీపీ అంటే నచ్చకే వైసీపీకి భారీ మెజారిటీ ఇచ్చారండి, మళ్ళీ అట్లాంటి మళ్ళీ అదే టీడీపీని నచ్చుతారని మీరు ఎలా అనుకుంటారండి? అది అవ్వదు కదా. అంతకుముందు ప్రజలు వేసిన ఓట్లే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 150 సీట్లు గెలిచారు అంటే సరే ఏవో నిరూపణ లేని మాటలు, ఈవీఎంలు సంథింగ్ ఏవో అన్నారు, కానీ వాస్తవ పరిస్థితుల్లోకి వస్తే వేవ్ ఒకటి వర్కౌట్ అయింది జగన్మోహన్ రెడ్డి గారు, అండ్ ఒక్క ఛాన్స్ వేవ్ వర్కౌట్ అవడం మూలంగా. అలాగే అట్ ఏ టైము కొంత టీడీపీ పాలన మీద ఉన్న అసంతృప్తి, వీటన్నింటి మూలంగానే వైసీపీకి అంత మెజారిటీ వచ్చింది. ఇప్పుడు మళ్ళీ ఒక సామాన్యుడు ఎవరైనా నాకు టీడీపీ నచ్చక వైసీపీకి ఓటేసా, వైసీపీ కూడా నచ్చలేదు, మళ్ళీ టీడీపీకి నేను ఎందుకు వెళ్తా? ఇప్పుడు ఆల్టర్నేషన్ థర్డ్ పార్టీ ఉంది కదా, థర్డ్ లేదనుకోండి, ఇంతకు ముందులాగే అయితే ఆ ఫ్యామిలీ ఏదంటే ఈ ఫ్యామిలీ ఏదంటే ఆ పార్టీ ఈ పార్టీ అనే ఉద్దేశం ఉంటే తప్పకో గతి లేకపోతే వేస్తారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు రాష్ట్రానికి. పైగా వాళ్ళందరికన్నా కూడా అన్ని పారామీటర్స్ లోనూ అన్ని రకాలుగాను బలంగా నిలబడ్డ వ్యక్తి నిలబడ్డాడు ఇప్పుడు థర్డ్ ఆల్టర్నేషన్ గా రాష్ట్ర ప్రజలకి. ఆటోమేటిక్ గా థర్డ్ ఆప్షన్ ఎంచుకుంటారు కదా, మళ్ళీ పాత ఆప్షన్ కి ఎందుకు వెళ్తారండి? ఒకసారి రిజెక్ట్ చేసిన ఆప్షన్ కి ఎందుకు వెళ్తారు? వెళ్ళరు కదా. ఓకే ఓకే, థ్యాంక్ యూ అరుణ గారు మాతో జాయినందుకు, లైవ్ లో జాయినందుకు. సో మొత్తం మీద అయితే ప్రకాశం, ఉమ్మడి ప్రకాశం జిల్లాలో జనసేన పార్టీ ప్రభంజనం వచ్చే అవకాశం లేకపోలేదని పార్టీ అధికార ప్రతినిధి రాయపట్టి అరుణ చెప్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్.